కార్తీక ద్వాదశి విశేషాన్ని గురించి వివరిస్తూ వశిష్ఠుల వారు ఓ మహారాజా కార్తీక మాసం సోమవారం విశేషాలు విన్నావు దీపదాన విశేషాలు కూడా తెలుసుకున్నావు ఇప్పుడు కార్తీక ద్వాదశి విశేషాలు చెబుతాను విను అంటూ చెప్పడం ప్రారంభించారు ఓ మహారాజా కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ఆచమనం చెయ్యాలి తరువాత శక్తి కలిగినంతలో బ్రాహ్మణులకు దానం చెయ్యాలి సాయంకాలం శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళాలి అక్కడ దేవతా పూజ చేసి నక్షత్ర దర్శనం చేసుకోవాలి తదుపరి ఇంటికి వచ్చి భోజనం చెయ్యాలి ఈ విధంగా చేసిన వారికి అన్ని విధాలైన పుణ్యాలు చేసిన ఫలితం దక్కుతుంది అలాగే కార్తీక సోమవారం కంటే కార్తీకంలో వచ్చే శనిత్రయోదశి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కార్తీక పూర్ణిమ దానికంటే వెయ్యి రెట్లు శుక్లపాఠ్యమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటిరెట్లు ఫలితాన్ని ఇస్తాయి వీటన్నిటినీ మించి చెప్పలేనంత పుణ్యాన్ని ద్వాదశి ఇస్తుంది ఏదో ఒక కారణంగా అయినా సరే కార్తీకశుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజున బ్రాహ్మణునికి భోజనం పెట్టినవారు మోక్షాన్ని పొందుతారు ద్వాదశి రోజున అన్నదానం చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది వెయ్యి గ్రహణాల్లో చేసిన పుణ్యం ఒక్క కార్తీక ద్వాదశి రోజు చేసే అన్నదానం వలన కలుగుతుంది అన్ని తిథులు పుణ్యాన్ని కలిగించేవే అయినప్పటికీ విష్ణుమూర్తికి ప్రీతికరమైన ద్వాదశి రోజున చేసే ధర్మకార్యాలు లెక్కలేనంత పుణ్యాన్నిస్తాయి కార్తీకశుద్ధ ద్వాదశి రోజున శ్రీహరి నిద్ర నుంచి మేల్కొంటాడు అందువలన ఈ ద్వాదశికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది ఈ ద్వాదశి రోజున కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా భోజనం పెట్టిన వారికి జీవించినంతకాలం అన్ని సుఖాలు కలుగుతాయి ద్వాదశి రోజున పెరుగు అన్నదానం చేయటం విశేషమైన పుణ్య ఫలితాలను ఇస్తాయి ప్రత్యేకంగా ద్వాదశి రోజున శక్తి కలిగిన వారెవరైతే ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు కాళ్లకు డెక్కలు చేయించి దూడతో కలిపి బ్రాహ్మణులకు దానం చేస్తారో వారికి ఆవు శరీరం మీద ఎన్ని వెంట్రుకలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉండే అర్హత లభిస్తుంది రోజున చేసే వస్త్రదానం కూడా గొప్ప ఫలితాన్ని కార్తీక కార్తీకశుద్ధ పాడ్యమి పౌర్ణమి రోజుల్లో కంచు ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసినవారు పూర్వజన్మలో చేసిన అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారు ద్వాదశి రోజున బ్రాహ్మణులకు దక్షిణతో సహా యజ్ఞోపవీతం దానం చేసినవారు శాంతి సౌఖ్యాలు అనుభవిస్తారు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ సాలగ్రామాన్ని కానీ బ్రాహ్మణులకు దానం చేస్తే నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమినంతటినీ చేసినంత ఫలితం దక్కుతుంది ఇందుకు ఉదాహరణగా ఓ కథ చెబుతాను విను అంటూ ప్రారంభించాడు వశిష్ఠ మహాముని పూర్వం గోదావరి తీరంలోని ఓ గ్రామంలో పరమ పిసినారి అయిన వైశ్యుడు ఉండేవాడు అతడు చాలా దురాస కలిగినవాడు ఏదో విధంగా ధనం కూడబెట్టడం తప్ప అతడికి మరో ఆలోచన ఉండేది కాదు కనీసంలో కనీసంగా కూడా దానం చేసేవాడు కాదు అలాగని సంపాదించిన ధనాన్ని తాను కూడా అనుభవించేవాడు కాదు అనుక్షణం డబ్బు కూడబెట్టడం తప్ప అతడికి మరో ఆలోచనే వచ్చేది కాదు కొద్దీ ధనం సంపాదించినా తృప్తి కలిగేది కాదు పక్కవారి ధనాన్ని ఎలా అపహరించాలనే ఆలోచన చేస్తుండేవాడు ఓసారి ఆ వైశ్యుడి దగ్గర పక్క గ్రామంలో ఉన్న బ్రాహ్మణుడు అప్పు తీసుకున్నాడు అవకాశం చిక్కిందని భావించిన వైశ్యుడు చాలా ఎక్కువ వడ్డీ అడిగాడు అప్పటికి గత్యంతరం లేకపోవటంతో బ్రాహ్మణుడు కూడా ఒప్పుకున్నాడు కొంతకాలం తరువాత వైశ్యుడు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి తన అప్పును అప్పటికప్పుడే వడ్డీతో సహా తీర్చమని అడిగాడు ఉన్నట్లుండి అప్పు తీర్చడం సాధ్యం కాదని ఒక నెల రోజులు గడువు ఇవ్వమని బ్రాహ్మణుడు అనేక విధాలుగా వేడుకొన్నాడు యోజీవతి నిత్యం నియమం కల్పమస్నుతే పశ్చాత్తశ్చ సుతోభూత్వ తత్సర్వం ప్రతిదాస్యతి ఓ వైశ్యుడా ఎవరైతే అప్పు తీసుకుని దాన్ని తీర్చకుండా మరణిస్తాడో అతడు తర్వాతి జన్మలో అప్పు తీసుకున్నవాడి ఇంట జంతువుగా పుట్టి అయినా సరే ఆ రుణాన్ని తీర్చుకుంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి నేను నీ రుణం ఎప్పటికీ ఉంచుకోను ఇప్పటికిప్పుడు ధనం సర్దుబాటు చెయ్యలేను ఒక్క నెల రోజులు గడువు ఇప్పించు అంటూ బ్రాహ్మణుడు అనేక విధాలుగా వైశ్యుడిని బతిమలాడుకున్నాడు అయినా సరే వైశ్యుడి మనసు కరగలేదు ఆవేశంలో విచక్షణ కోల్పోయి తన దగ్గర ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుడి తల నరికాడు క్షణకాలంలో ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు ఆవేశంలో ఆ బ్రాహ్మణుడి తల నరికిన వైశ్యుడికి ఆ తరువాత భయం పట్టుకుంది విషయం తెలిస్తే ఆ దేశపు రాజు తనకు శిక్ష వేస్తాడని భయపడి నుంచి పారిపోయాడు బ్రాహ్మణుడిని హత్య చేసిన పాపానికి అతడికి తీవ్రమైన పాపం చుట్టుకుంది అనేక రోగాల బారిన పడి మరణించాడు పాపాల ఫలితంగా అతడు నరకానికి వెళ్ళి అనేక శిక్షలు అనుభవించాడు ఆ వైశ్యుడికి ఒక కుమారుడు ఉన్నాడు అతడి పేరు ధర్మవీరుడు పేరుకు తగినవాడు తండ్రి చనిపోయిన తరువాత మొత్తం ఆస్తికి అతడే వారసుడయ్యాడు అయితే తండ్రి పిసినారితనం అతనికి రాలేదు సద్గుణవంతుడు తండ్రి ఇచ్చిన ఆస్తిని మంచి పనులకు ఉపయోగించేవాడు చెరువులు బావులు కాలువలు తవ్వించటం మొక్కలు నాటించటం క్రతువులు చెయ్యటం వంతెనలు కట్టించటం అన్నదానం చేయటం వంటి దానధర్మాది కార్యక్రమాలు చేసేవాడు భూలోక సంచారానికి వచ్చిన నారద మహర్షి ఓ రోజున ధర్మవీరుడి ఇంటికి వచ్చాడు నారదుడంతటి మహానుభావుడు తన ఇంటికి రావటంతో ధర్మవీరుడు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు నారదుడికి అన్ని విధాలైన స్వాగత సత్కారాలు చేశాడు అన్ని ఉపచారాలతో పూజ చేశాడు సాక్షాత్తు విష్ణుమూర్తే తన ఇంటికి వచ్చినంత ఆనందించి ఎవరూ ఊహించనన్ని మర్యాదలు చేశాడు మహర్షి మీ రాకతో మా ఇల్లు పావనమైంది మీరు అడుగుపెట్టగానే ఈ భూమి పుణ్యభూమిగా మారింది నేను మీకు దాసుడను నేను ఏం చెయ్యాలో చెప్పండి అంటూ ఎంతో వినయంగా నారదుడికి నమస్కరించి అడిగాడు అప్పుడు నారదుడు ధర్మవీరుడితో నాయనా కోసం నువ్వు చెయ్యాల్సింది ఏమీ లేదు నీకు ఓ హితాన్ని బోధించాలని వచ్చాను నువ్వు ఎన్నో దానాలు ధర్మకార్యాలు చేస్తున్నావు సంతోషించాల్సిన అంశమే ఇది అయితే నీ తండ్రి తాను చేసిన పాపకార్యాల ఫలితంగా నరకంలో అనేక బాధలు అనుభవిస్తున్నాడు నువ్వు అతడికి నరక బాధల నుండి విముక్తి కలగాలనే సంకల్పంతో సాలగ్రామదానం చేసినట్లయితే నీ తండ్రికి నరకబాధల నుంచి విముక్తి కలుగుతుంది అందులోనూ ప్రస్తుతం కార్తీక మాసం జరుగుతోంది ఈ నెలలో శుద్ధ ద్వాదశి మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజున నువ్వు సాలగ్రామదానం చెయ్యి ఉత్తమ ఫలితాలు కలుగుతాయని నారదుడు ధర్మవీరుడితో చెప్పాడు నారదుడి మాటలు విన్న ధర్మవీరుడు అపహాస్యంగా నవ్వాడు మహాముని నేను ఎన్నో గోదానాలు అన్నదానాలు భూదానాలు హిరణ్యదానాలు సహా వేల సంఖ్యలో దానాలు చేశాను వీటన్నిటి వల్ల కలగని పుణ్యం సాలగ్రామం అనే రాయిని దానం చేస్తే కలుగుతుందా ఈ రాయిని దానం తీసుకున్నవాడికి ఏ ప్రయోజనం కలుగుతుంది ఆకలి తీరుతుందా దాహం తీరుతుందా ధనం సమకూరుతుందా ఎందుకీ అనవసరమైన దానం నేను ఈ దానం చెయ్యను అంటూ తెగేసి చెప్పాడు ధర్మవీరుడి అవివేకానికి నారదుడు చాలా బాధపడి ధర్మవీరుడా సాలగ్రామాన్ని నువ్వు కేవలం రాయిగా మాత్రమే చూస్తున్నావు సాలగ్రామం సాక్షాత్తు విష్ణుస్వరూపం అన్ని దానాల కన్నా సాలగ్రామ దానం చాలా గొప్పది అంతులేని పుణ్యాన్ని అందిస్తుంది అంటూ ఎన్నో వివరాలు చెప్పాడు అయినప్పటికీ ధర్మవీరుడు తన ఆలోచన మార్చుకోకపోవటంతో నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొంతకాలానికి కూడా మరణించాడు ధనం దాన సామర్థ్యం కలిగినా కూడా దానం చెయ్యకపోవటం దానం గురించి వివరించిన నారద మహర్షిని అపహాస్యం చేయటం మొదలైన పాపాల కారణంగా ధర్మవీరుడు నరకానికి వెళ్ళాడు అక్కడ అనేక శిక్షలు అనుభవించాడు ఆ తరువాత ఏడు జన్మలు పులిగా మూడు జన్మలు కోతిగా ఐదు జన్మలు ఎద్దుగా పది జన్మలు మానవ స్త్రీగా పది జన్మలు పందిగా పుట్టాడు ఆ తరువాతి జన్మలో పేద బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా పుట్టాడు కుమార్తెకు వయసు వచ్చిన తరువాత పేదబ్రాహ్మణుడు తనకు కలిగినంతలోనే చక్కటి సంబంధం చూసి వివాహం చేశాడు అయితే పెళ్లి జరిగిన అతి కొద్ది కాలానికే భర్త చనిపోవటంతో ఆమె వితంతువుగా మారింది తన కుమార్తెకు కలిగిన దుఃఖానికి ఆ తండ్రి ఎంతో బాధపడ్డాడు ధనానికి పేద అయినా తపశక్తి కలిగిన వాడు కావడంతో దివ్యదృష్టితో జరిగిన విషయాన్ని పరిశీలించాడు పూర్వజన్మలో సాలగ్రామ దోషణ వల్ల కుమార్తెకు ఈ కష్టం వచ్చిందని తెలుసుకున్నాడు వెంటనే కుమార్తెతో పూర్వజన్మ పాపాలు నశించాలని సంకల్పం చెప్పించి కుమార్తె చేత సాలగ్రామ దానం చేయించాడు ఆ రోజు కార్తీక సోమవారం కావటం వల్ల ఆ దానం మరింత ఎక్కువ పుణ్య ఫలితాన్ని అందించింది దీంతో మరణించిన భర్త తిరిగి జీవించాడు అప్పటి నుంచి ఆ దంపతులు ధర్మమార్గాన్ని ఆచరిస్తూ జీవితకాలం సుఖంగా జీవించారు తర్వాతి జన్మలో ఆ స్త్రీ మరొక బ్రాహ్మణ కుటుంబంలో కుమారుడిగా జన్మించింది పూర్వజన్మజ్ఞానం వలన అతడు నిత్యం దానం చేసి చివరకు ముక్తిని పొందాడు కాబట్టి జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చేసే సాలగ్రామ దానం అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితాన్ని వర్ణించటానికి ఎవరి దగ్గర తగినన్ని మాటలు లేవు నువ్వు కూడా దానం చేసి పుణ్య ఫలితాన్ని అందుకో అంటూ మహాముని జనక మహారాజుకు చెప్పాడు స్కాంద పురాణంలో మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్యంలోని పన్నెండవ అధ్యాయం సమాప్తం కార్తీక మాసంలో పన్నెండవ రోజు నిషిద్ధాహార పదార్థములు ఉప్పు పులుపు కారం ఉసిరికాయ అలాగే ఇవ్వవలసిన దానములు పరిమళ ద్రవ్యాలు స్వయంపాకం రాగి దక్షిణ పూజించాల్సిన దైవము భూదేవి సహిత శ్రీ మహావిష్ణుమూర్తి లేక కార్తీక దామోదరుడు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శివాయ గురవే నమ